చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కోవిడ్ ఉంది కదండి, అందరూ కూడాను చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అన్న ఇప్పుడు మనకు కోవిడ్ అనేది చాలా వరకు హైదరాబాద్ లో తగ్గిపోయిందండి. అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు ఎవరి జాగృతల్లో వాళ్ళు ఉండాలండి. జాగృతగా ఉన్న వాళ్ళకి ఏది కూడా రాదు. కాబట్టి అందరూ కూడాను మన సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు వేసుకుంటూ శానిటైజర్ యూస్ చేస్తూ ఉంటే మనకు కరోనా అనేది మన దరిదాపులకు కూడా రాదండి. అందరూ కేర్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మంగళవారం అనేది ఆంజనేయ స్వామికి ఇంపార్టెంట్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంపార్టెంట్, దుర్గాదేవికి కూడా ఇంపార్టెంట్. వీళ్ళు ముగ్గురు చాలా పవర్ఫుల్ గాడ్స్ అన్నమాట. వీళ్ళ ముగ్గురిని మనము ఈరోజు పూజ చేసుకుంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. మనకు మనం చేసే ప్రతి పనిలోనూ ఏ విఘ్నాలు ఉన్నా కానీ అన్నీ కూడాను తొలగిపోతూ ఉంటాయి. వీళ్ళని ఈ దేవుళ్ళ యొక్క ఆశీర్వచనము మనకు కావాలి, ఈ దేవుళ్ళ యొక్క అనుగ్రహము మనకు కావాలి. అందుకనే నేను అలా చేస్తూ ఉంటాను. నాకు ఫ్రైడే, థర్స్డే, ట్యూస్డే చాలా ఇంపార్టెంట్ డేస్. అన్నీ వీక్లో మండే నుంచి సాటర్డే వరకు అన్నీ ఇంపార్టెంట్ డేసేను. మనకు అలా పూజలు చేసుకోవడం వల్ల మనకు పాజిటివ్నెస్ అనేది మనకు వస్తుంది. మన ఇంట్లో కూడా ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మనం చేసే ప్రతి పని సక్సెస్ఫుల్గా నడుస్తుందండి. కాబట్టి ఎప్పుడు కూడాను మనము నిండు మనసుతో మనస్ఫూర్తిగా ఓపిక సహనము అన్నీ తెచ్చుకొని చేసుకోవాలండి. ఇలా ప్రతి మంగళవారం కూడాను కడపలకి పసుపు కుంకుమ పెట్టి దీపాలై వెలిగిస్తానండి. మంగళవారము కడపల మీద ఉప్పు పెట్టి నిమ్మకాయను కోసి పసుపు కుంకుమ అద్ది ఆ ఉప్పు మీద పెడితే ఏమైనా దోషాలుంటే పోతాయి అంటారండి. మన ఇంట్లో కూడా మంచి స్మెల్స్ వస్తూ ఉండాలండి. మా వారు దాన్ని, అది కింద ల్యాంప్ ఉంటుందండి, హీట్ అవుతూ ఉంటుంది, పైన వాటర్ ఉంటాయి, ఆ వాటర్లో మంచి అరోమా వచ్చే లిక్విడ్స్ ఉంటాయండి. అవి రెండు మూడు డ్రాప్స్ వేసిన మార్నింగ్ మార్నింగ్ హౌస్ అంతా మంచి స్మెల్ వస్తుందండి. కిచెన్ కూడా ఎప్పుడు ఇట్లా నీట్గా ఉంచుకోవాలండి. ఉంటే మనకు చిరాకు చికాకు అనేది ఉండదు, విసుగు అనేది రాదు, కోపం అనేది రాదు. ప్రశాంతంగా ఉందనుకోండి, మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనం పెట్టుకునే ఇంట్లో ప్రతి వస్తువుని కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగా ఇవాళ మంగళవారం కాబట్టి దుర్గాదేవిని పూజ చేస్తామండి. దుర్గాదేవికి క్షీరాభిషేకం చేసుకోవాలి. ప్రతి మంగళవారం చేయకపోయినా మీకు తోచిన ఏ మంగళవారం అయినా కానీ, మీకు కుదిరిన ఏ మంగళవారం అయినా కానీ ఇలాగా అమ్మవారికి అభిషేకం చేయండి. అమ్మవారికి చేసే ముందు విఘ్నేశ్వర స్వామికి చేయండి, వినాయకుడికి కూడా చేస్తే చాలా మంచిదండి. అలా మనము క్షీరాభిషేకం చేసినప్పుడు ప్రతి విగ్రహానికి ప్రతి దేవుడికి కూడా ఒక రకమైన సంతోషం అనిపిస్తుందండి. వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు నా బిడ్డ నాకు ఓపికతో సహనంతో సంతోషంతో చేస్తుంది కదా, నేను కూడా నా బిడ్డని సంతోషపెట్టాలి అని అనుకునే భావన భగవంతుల్లో ఉంటుందండి. మనం చేసే ప్రతి పనికి కూడాను మంచి పని చేస్తే మంచే వస్తుందండి, చెడ్డ పని చేస్తే చెడే వస్తుంది. మనం చేసే అన్నీ ఎప్పుడు మంచి పనులుగా ఉంటే మన లైఫ్ అంతా మంచిగా ఉంటుందండి. చెడు పనులు చేస్తే దానికి పర్యవసానం కూడా మనం అనుభవించాల్సి వస్తుందండి. అమ్మవారికి చేసిన తర్వాత లక్ష్మీదేవికి కూడా క్షీరాభిషేకం చేసుకున్నాను. అన్ని విగ్రహాలకి చేస్తాను. నేను ఇవాళ ట్యూస్డే ఎలా చేసుకోవాలి అనే దానికి మీకు అన్నీ చూపిస్తున్నానండి. ఎవరికి ఆ కుదరని వాళ్ళు, అన్ని విగ్రహాలు లేని వాళ్ళు, కుదరని వాళ్ళు
మీ దగ్గరున్న ఏ విగ్రహానికైనా అలా కూర్చోపెట్టి పళ్ళెంలో పెట్టి వాటర్ పోసి పాలు పోస్తే చాలా శుభం జరుగుతుందండి. ప్రతిరోజు దేవునికి ఒక అరగంట పొద్దుటే కేటాయిస్తే మన ఇంట్లో అంతా మంచి జరుగుతూ ఉంటుందండి. ఒకటండి, మంచి చేసే వాళ్ళకి మంచే ఎదురవుతుంది, చెడు చేసే వాళ్ళకి చెడు ఎదురవుతుంది. ఒకరి మంచి కోరే వాళ్ళని మనకి మంచిగా చూస్తాడు, ఒకరి చెడు కోరే వాళ్ళనికి భగవంతుడు కనువిప్పు చేస్తాడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి మనసుతో మంచి హృదయంతో ఉండండి, మంచి పనులు చెయ్యండి, మంచిని పెంచండి. మంచిగా ఉంటే మనకు అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయండి. ఇప్పుడు ఆంజనేయుల స్వామికి క్షీరాభిషేకము. మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా విశేషమైన రోజండి. ఈరోజు కొంతమంది బాగా బాధల్లో ఉండేవాళ్ళు మంగళవారం రావుకాలం పూజలో నిమ్మకాయ దీపాలు గుడిలో వెళ్ళి పెడితే చాలా మంచిదండి. కొన్ని మీకు పెట్టిన ఒక 2-3 వారాల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కంపల్సరీ దొరుకుతుందండి. అలా కుదిరిన వాళ్ళు అలాగో చేయండి, లేకపోతే ఇలాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఎనీ విగ్రహమైనా తెచ్చుకొని కొంచెం పాలాభిషేకం ఇంట్లో చేసుకోండి, చాలా మంచి జరుగుతుందండి. ఇలాగ అమ్మవారి పాదాలుంటే పసుపు కుంకుమ మాత్రం మంగళవారం, శుక్రవారం, గురువారం అలాంటి రోజుల్లోనూ, పండగ రోజుల్లోనూ ఇలాగా పసుపు రాసి కంపల్సరీ బొట్లు పెట్టండి. కొంతమంది ఆ పాదాలని అంటించేస్తారే కానీ ఇంకా వాటి గురించి పట్టించుకోరండి. అలా కాదు, అమ్మవారి పాదాలు అన్నప్పుడు మనము ఆ పాదాలకి గౌరవం ఇవ్వాలి కదండి. అందుకని కొంచెం పసుపు కుంకుమ పెడితే మనకు శుభం జరుగుతుందండి. అమ్మవారు నా బిడ్డ నా పాదాలను ముట్టుకుంది అని చెప్పేసి మనకు మంచి చేస్తుందండి. మనకంటే పెద్దవాళ్ళ పాదాలు మనం ముట్టుకున్నప్పుడు సకల శుభాలు కలుగుతాయండి. ఆవు దూడకు కూడా మంగళవారం క్షీరాభిషేకం చేసుకోవచ్చండి. ఆవులో అందరూ దేవతల స్వరూపము గోమాత అండి, కాబట్టి గోమాతకి పూజ చేసుకుంటే కూడా శుభంగా ఉంటుందండి. ట్యూస్డే పొద్దుటే మనము ఇలాగా ఇల్లంతా ధూపం వేస్తే చాలా మంచిదండి. ప్రతి పని మనకు పాజిటివ్గా ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇలా గిన్నెలో 2 గిన్నెల్లో సాల్ట్ వేసి ఆ గుమ్మం ముందు పసుపు కుంకుమ రాసిన గుమ్మం మీద పెట్టేసి నిమ్మకాయ కోసి పసుపు కుంకుమ పెట్టి ఆ గిన్నెల్లో పెట్టేసి కర్పూర హారతిని తీసేయాలండి. ఇంటికి కర్పూర హారతి ఇచ్చి గుమ్మం ముందు పెట్టేసుకోవాలి. ఇలా క్షీరాభిషేకం చేసుకొని భగవంతుడికి నైవేద్యాన్ని, అన్నాన్ని నైవేద్యాన్ని సమర్పించుకున్నాను. నేను ట్యూస్డే ఎలా చేసుకుంటానో మీకందరికీ చూపించాను. కుదిరిన వాళ్ళు, టైం ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా అలా చేసుకుంటే మనకన్నీ కూడా సకల శుభాలు జరుగుతాయని నేను నమ్మాను. మీరు కూడా నమ్మిన వాళ్ళందరూ కూడా అలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మార్వెలస్ మామ్స్ నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి విషయాలు నా ఛానల్లో ఉంటాయండి, కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోదగిన విషయాలే ఉంటాయి. కాబట్టి నా ఛానల్లో ముందు ముందు ఇంకా కూడాను మంచి మంచి కంటెంట్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిని అనేదాన్ని పెంచాలండి. మంచిని పెంచుతూ చెడును తుంచుతూ ఉండాలి. మంచి పనులని ఎంకరేజ్ చేయండి. మంచి చేసేవాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే భగవంతుడు మనకు మంచి జరిగేలాగా చూస్తాడండి. ఈర్ష్యా ద్వేషాలని పెంచుకోకూడదండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. స్టే హోమ్, స్టే సేఫ్, బీ హ్యాపీ.